హలో అండి, ఈరోజు మా ఇంట్లో వంట దొండకాయ వేపుడు పెరుగు చారు. ఇదేం లేదండి, ఇందాకడ నెయ్యి కరగబెట్టాను కళాయిలో, అదే కళాయిలో ఇప్పుడు దొండకాయ వేపుడు చేస్తున్నాను. ఆయిల్ వేసాను ఫస్ట్, దాన్ని చక్కగా హీట్ అవర్ ఇవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి, దీంట్లో కొంచెం శనగపప్పు, నేను హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నానండి, కొంచెం మినప్పప్పు. మీకు తాలింపు ఎక్కువ ఉంటే టేస్ట్ అనిపిస్తే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. ఆవాలు, ఫ్రై చేస్తున్నాను. ఎండిమిర్చి, కరివేపాకు వేయండి. కరివేపాకు కట్ చేసేసాను, కట్ చేసి వస్తే ఎన్ని వేసినా కూడా తీయడానికి కుదరదు కదా, చచ్చినట్టు తినాల్సిందే మనం. ఇప్పుడు హాఫ్ కేజీ దొండకాయ వేస్తున్నాను. కలపాలి, కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, సాల్ట్ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఒకసారి కదిపేసుకుంటే దీన్ని కనీసం హైలో అయితే కనీసం కదుపుకుంటూ ఒక 15 మినిట్స్ అన్నా వేగాలండి. కానీ కొంచెం వరకు హైలో వేయించేసి తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని వేగించితే చక్కగా ఎర్రగా వేగుద్ది. సో ఇది వేగుతూ ఉండనివ్వండి. ఇంకో స్టవ్ మీద పెరుగు చారు కూడా చేసేసుకుందాం. ఈ పెరుగు ఉంది కదండి, ఇది డైరెక్ట్ వేసేస్తే గడ్డలు గడ్డలు ఉంటుంది. సో దీన్ని చక్కగా దీంతో మంచి గడ్డలన్నీ పోయేటట్టు నీట్గా చేసుకోవాలి. వాటర్ ఏం పోయొద్దు, డైరెక్ట్ పెరుగునే గడ్డలు లేకుండా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, ఏమేం లేవు గడ్డలు, నీట్గా అయిపోయింది. ఇది వేగుతూనే ఉందండి. ఇంకో స్టవ్ మీద తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకోండి. తీసుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకోండి. ఇది పెరుగు చారుకండి. కొంచెం వాటర్ వేస్ట్ చేస్తే మజ్జిగ చారు అనొచ్చు. వెల్లుల్లి కాగిపోయింది, వెల్లుల్లి మంచిగా దంచి వేసానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేయండి. ఇందాక అనుకున్నాం కదా కొంచెం వాటర్ పోస్తే మజ్జిగ చారు అనొచ్చు, అదే వాటర్ పుల్లగా అయితే మజ్జిగ పులుసు అనొచ్చు అండి. ఇది చక్కగా తాలింపు వేగిందండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసాను, ఎండిమిర్చి కూడా వేసానండి. స్టవ్ ఆఫ్ చేశాను. లోనే పసుపు వేసారంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెరుగు చక్కగా పసుపు రంగులో మంచి పెరుగులో కలుస్తుందండి. పసుపు మొత్తం ఇదే కళాయిలో ఆనియన్ వేసేసేయాలి. సారీ, కళాయి కదండి గిన్నెలో, దీంట్లో ఆనియన్ వేసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెరుగు వేసుకుంటే మనం పెరుగు ఉంది కదండి, దీన్ని మనకు కావాల్సినంత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు చారు జరుగుతూనే ఉంది, మిక్సింగ్ ఇక్కడ ఫ్రై స్టవ్ మీద జరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో కదుపుతూనే ఉన్నాను. దీంట్లో అయితే పెరుగు వేసుకోండి. ఆనియన్స్కి తాలింపు వేసిన దానికి మనకి ఎంత క్వాంటిటీ పెరుగు సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకోవాలండి. పెరుగు వేసాం, సరే దీంట్లో సాల్ట్ వేయాలి కదా. ఈ పెరుగులోకి మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం మేము సాల్ట్ ఎక్కువే. వేసేసిన తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేయండి, కింద తాలింపు దగ్గర నుంచి మొత్తం కలిపేసుకుంటే ఇలా అయిపోతుందండి చక్కగా. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. బట్ దీని కాంబినేషన్ ఏదైతే ఉందో, మనం 10 మినిట్స్ నుంచి వంట చేస్తున్నాము, పెరుగు చారు కూడా అయిపోయింది,
ఈ ఫ్రై మాత్రం అవ్వలేదు, దీన్ని నిదానంగా ఇంకొక 20 మినిట్స్ అన్న వేయించాలి. వేయించుతానండి, వేయించేసిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఇలా సిమ్లో పెట్టి చక్కగా వేగిన తర్వాత దీంట్లో కారం వేసి కావాలంటే 1 స్పూన్స్ కారం వేసి తీసేయచ్చు. బట్ నేను 2 స్పూన్స్ కారానికి ముందు ఒక చిన్న పౌడర్ వేస్తాను. ఏం పౌడర్ అంటే కోకోనట్, వెల్లుల్లి, జీరా, ధనియా కలిపి ఇలా పౌడర్ చేసుకుంటాను. దీన్ని నేను ఇలా దొండకాయలో వేస్తాను, క్యారెట్ ఫ్రైలో వేస్తాను, కాకరకాయ ఫ్రైలో వేస్తాను. వీటిల్లో మాత్రం ఈ పౌడర్ని యూస్ చేస్తాను. ఇలా అలచింతకాయ అట్లా కొన్ని ఫ్రైస్లో యూస్ చేస్తానన్నమాట. సో ఇలా ఒక 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసేసి ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేయాలంతే, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత మనకు స్మెల్ వస్తూ ఉంటుంది, చక్కగా అయిపోయిన స్మెల్. ఇప్పుడు కారం వేసుకోండి. కారం వేసాక ఫ్రై చేయడం అనేది ఏమి ఉండకూడదు, జస్ట్ ఒక 2-3 సార్లు తిప్పేసేసి తీసేయాలి. బాగా ఫ్రై చేస్తే మాడిపోతుంది కారం వేసాక. ఇప్పుడు ఇది ఇంకా అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చు, కానీ చల్లబడ్డ తర్వాతే మూత పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేస్తే ఆవిరి చినుకులు పడిపోతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.